సెప్టెంబర్ 17 సమైక్యత దినమో విలీన దినమో కాదన్నారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఎంఐఎంతో అంటగాకుతూ సెప్టెంబర్ 17న విస్మరించారని మండిపడ్డారు. 9.5 సంవత్సరాలైంది. ఏమైంది మళ్ళీ? మజ్లిస్ పార్టీ యొక్క భూతం ఆత్మ కాంగ్రెస్ పార్టీని వదిలి మజ్లిస్ పార్టీ ఆత్మ కేసీఆర్ కుటుంబంలో చేరింది. ఆ మజ్లిస్ ఆత్మ కాంగ్రెస్ నేరకంగైతే 60 సంవత్సరాలు అడించిందో, మళ్ళీ 9.5 సంవత్సరాలుగా మజ్లిస్ ఆత్మ, రజాకర్ల ఆత్మ, నిజాం ఆత్మ ఈరోజు కేసీఆర్ నాడిస్తా ఉంది, కేసీఆర్ కుటుంబాన్ని నాడిస్తా ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట మర్చిపోయారు. ఆ ఎందుకు చేయాలి ఇప్పుడు సెప్టెంబర్ 17 ఏం అవసరం ఉంది? నువ్వు ఎందుకు చెప్తావంటే మాట్లాడాడు. ఈరోజు అంటున్నాడు సమైక్యత దినోత్సవం అంట. నేను అడుగుతా ఉన్నాను సమైక్యత దినం ఏ రకంగా అవుతుంది? మూర్ఖులు అంటారు మాట. సీఎం కేసీఆర్ ఇంట్లో 6 పదవులు ఉన్నాయని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏటల రాజేందర్. బీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి ఓటేసినట్టేనని అన్నారు. తండ్రి అధికారం, తండ్రి ఎంపీగానే ఎమ్మెల్యే ఉంటే కొడుకు కూడా అయ్యిందని చెప్పి హుకుం జారీ చేశారు. ఒకటేసారి సాధ్యం కాకపోవచ్చు, కానీ నీ ఇంట్లో 5 మందా 6 మందా? 6 మంది. 5 నీ కళ్ళ ముందు కనబడతా. కేసీఆర్ ఉండే, కేటీఆర్ ఉండే, హరీష్ రావు గారు ఉండే, కవిత గారు ఉండే, సంతోష్ రావు గారు ఉండే, నిన్న మహారాష్ట్ర నియమించబడ్డ ఇంకొక ఎంపీ, వాళ్ళదే పార్టీ, వాళ్ళదే పార్టీ. ఏమన్నారు నరేంద్ర మోడీ గారు? మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి ఓటేసినట్టు, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మనకేసుకున్నట్టు. ఎవరికి వేసుకుందాం?